నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చిన తేజ్ గారికి, మోహన్ కృష్ణ ఇంద్రకంట గారికి, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పాపం చిత్రలహరి ప్రమోషన్స్ చాలా తీవ్రంగా జరుగుతుంది, అండ్ ఆ బిజీలో కూడా అతని విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు వచ్చినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా అంటే నేను జోక్ చేయట్లేదు, అండ్ బిజీగా ఉన్నప్పుడు నేను అర్థం చేసుకుంటా చాలామంది రాకపోవచ్చు, బిజీగా ఉండొచ్చు, కానీ బిజీగా ఉన్నా కూడా కేటాయించి వచ్చేటటువంటి నా స్నేహితుడు తేజ్ ఒకటే. ఎవరు రాకపోయినా అతను ఒకటే వస్తాడని నాకు ఎప్పుడు ఒక ధైర్యం, నమ్మకం. సో ఆనెస్ట్గా ఈరోజు థ్యాంక్ యూ. అండ్ మోహన్ కృష్ణేంద్ర గంటి గారు ఇప్పుడు కాదు, మాకు 2002-03 అప్పుడే మాకు పరిచయం. అంటే అప్పుడు మేము 16-17 ఇయర్స్, అప్పుడే ఏదో ఒకటి చేయాలి లైఫ్లో ఏంటని అర్థం అయ్యే టైంలో ఆయన షార్ట్ ఫిల్మ్ ఒకటి చూసాం లాంగ్ బ్యాక్, చలి అని. నాకు తెలిసైతే హైదరాబాద్లో ఫస్ట్ లో బడ్జెట్ బ్రిలియంట్లీ షార్ట్ షార్ట్ ఫిల్మ్, అదొక హారర్ ఫిల్మ్, ఇఫ్ యూ రిమెంబర్ సార్. అండ్ మేము అప్పుడు ఇన్స్పైర్ అయ్యి మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం. షార్ట్ ఫిల్మ్ అవసరమా అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ మేము తీసాం. తాత ఎక్కువ మంది చూడలేదు దాన్ని, కానీ అప్పుల్లో అదే గొప్ప అనుకుని దా ఇన్స్పిరేషన్తో వచ్చాం. సో ఈ ప్లేడ్ అ వెరీ క్రూషియల్ పార్ట్ ఒక టైంలో ఆ టెక్నికల్ ఫీల్డ్లో రావడానికి. సో అప్పటి నుంచి తెలిసి హీ యూస్ టు బి వెరీ హెల్ప్ఫుల్. ఇన్ఫాక్ట్ మా ఫ్రెండ్స్ అందరూ దేవర్ ఇంటూ ఫిల్మ్ మేకింగ్. ఆయనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ సార్, యాత్ర నివాసులో ఒకసారి వచ్చాం నేను మా ఫ్రెండ్ రమేష్, ఈ దేవస బుక్ ఇది చదవండి, ఇలాంటి ఒక షార్ట్ ఫిల్మ్ చేయండి అని చెప్పి. సో ఈ వాజ్ ఆల్వేస్ దేర్. సో యా చూస్తాను. ఓకే సార్, రైట్. ఓకే. సో కృతజ్ఞతలు అండి, వస్తున్నాను. ఓకే రైట్, రైట్. సో యా ఇక సినిమా విషయాలకు వస్తే, ఊరంతా అనుకుంటున్నారు అనే చిత్రం ఇప్పటికి కాస్ట్ అండ్ క్రూతో మా ప్రయాణం ఒక సంవత్సరం అయిందండి. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఒక కుటుంబంలో వర్క్ చేస్తారు, వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు ఇప్పటికీ ఒక ఫ్యామిలీగా కలిసి సినిమాలో కాన్సెప్ట్ లాగే వీళ్ళు కూడా కలిసి అన్ని డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ నిజం చెప్పాలంటే చాలా ఒక లో పాయింట్లో వీళ్ళు వచ్చి నాకు ఆ కథ చెప్పడం, అది ఓకే అవ్వడం, ఎప్పుడు ఒక ఏజ్లాగా వచ్చారు ఆ టైంలో. నిజంగా ఒక నాకు ఆశీర్వాదంలాగా వచ్చింది సినిమా. ఈరోజు టీజర్ చూస్తుంటే నాకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ, అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా భావించి చిత్రీకరించబడింది ఇది. సో హోప్ఫుల్లీ ఇది మీ అందరినీ అలరిస్తుందని నేను కోరుకుంటూ, ఐ థ్యాంక్ ఆల్ ఆర్ కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అండ్ ఆల్ ఆర్ టెక్నీషియన్స్, అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ మా కోస్టార్స్ మేఘా చౌదరి, సోఫియా, దే డన్ అ బ్రిలియంట్ జాబ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ తేజ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ చిత్రలహరి. ఈసారి కొడుతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఓకే. అండ్ మోహన్ కృష్ణ ఇంద్రకంటి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే అండ్ ఆల్ ది బెస్ట్. మీ మల్టీస్టార్తో ఈసారి మళ్ళీ పొట్ల చక్కగా నవ్విస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ మా డైరెక్టర్ గారు, ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడతాను, ఇప్పుడు ప్రస్తుతానికి ఐ థింక్ ట్రైలర్ సినిమా మాట్లాడతాను, ఇప్పుడు కరెక్ట్ అనుకుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్, పేషెంట్గా నా స్పీచ్ వినడానికి రియలీ థ్యాంక్ యూ, టేక్ కేర్. యా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.